తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో జాతీయ రహదారిపై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు పోలీసు వారి సౌజన్యంతో ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పియూసీ చైర్మన్ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి, సీఐ వి కృష్ణ, తహసీల్దార్ యూసఫ్ జిలానీ, ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ లు పాల్గొన్నారు. కోనసీమలో లాక్డౌన్ పర్యవేక్షణలో భాగంగా ఆర్డీఓ భవానీ శంకర్, డీఎస్పీ మసూమ్ పాషా రావులపాలెం సందర్శించి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ స్వీయ పరిరక్షణ, వ్యక్తిగత శుభ్రం పాటించాలని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ ను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని ఇంటి వద్దనే ఉండి అధికారులకు సహకరించాలన్నారు. పోలీస్, వైద్యాధికారులు, మీడియా ఇటువంటి కఠోర పరిస్థితుల్లో తమ వంతు పాత్రను నిర్వర్తించడం, ప్రజల్లో అవేర్నెస్ తీసుకువచ్చేందుకు మాస్కులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. అనంతరం జర్నలిస్టులు, సత్యసాయి సంస్థలు అందించిన మాస్కులను వాహన చోదకులకు, ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు, ఎక్సైజ్ బుజ్జిబాబు, శాస్త్రి, పోలీస్ సిబ్బంది, సత్యసాయి సంస్థల సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా ఉన్నటువంటి పోలీసులు, ఇంకా ఇతర డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి కరోనాను తరిమికొడదాం అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా మాస్కులు వాడాలి. అదేవిధంగా మరి మన పరిసరాలని మనం పరిశుభ్రంగా ఉండడం ద్వారా కరోనాని తరుముకొట్టచ్చు అనేటువంటి ఉద్దేశంతో వారందరూ కూడా మరి మాస్కులు పంపిణీ కార్యక్రమాన్ని పెట్టినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అలాగే మరి సోషల్ డిస్టెన్స్ పాటించడం ద్వారా, అలాగే మరి మేము కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి లాక్డౌన్ పూర్తిగా మరి మేమందరం కూడా పాటిస్తూ ఉన్నాం. కానీ సంబంధించి ప్రజలందరూ కూడా సహకరించాలి. గవర్నమెంట్ కూడా కఠినమైన నిబంధనలు విధించడం జరిగింది. ఈ నెల 31వ తారీఖు వరకు ఎవరూ కూడా ప్రజలు బయటకు రావద్దు. అత్యవసరం అయితే తప్ప, ఏ మందుల కోసమో, కూరగాయల కోసం అయితే తప్ప, అందరూ కూడా ఎవరు కూడా ఇళ్లలో ఉండి స్వీయ రక్షణ తీసుకున్నట్టయితే ఈ కరోనా వైరస్ని అరికట్టవచ్చు. అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. సైనా, ఈరోజు శ్రీ సత్యసాయి సేవా సంస్థల అఖిల భారత అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు సూచనల మేరకు శ్రీ సత్యసాయి సేవా సంస్థ తూర్పుగోదావరి జిల్లా వారు మహిళా విభాగం కార్యకర్తలతో తయారు చేసిన రీవాషబుల్ మాస్కుల్ని, ఒక 10,000 మాస్కులు ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల పంచిపెట్టడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రావులపాలెంలో సుమారు 1,000 మాస్కులు ఈరోజు పంచిపెట్టడం జరిగిందండి. సాయిరా, అమలాపురం దీనికి సంబంధించి మొత్తం 16 మండలాల్లో కూడా ఈరోజు ఏదైతే మేము విధించిన 144 సెక్షన్ అనేది కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో మేము కాన్షియన్సీవైజ్ అన్ని చూసుకుంటూ వస్తున్నాం. సో అమలాపురం నుంచి నెక్స్ట్ పీగన్వరం వచ్చాం, పీగన్వరం టు రావులపాలెం వచ్చాం, ఇంకా ఇంకొక 2 కాన్షియన్సీస్ కూడా చూస్తాము. సో మేము సక్సెస్ఫుల్గా అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. సో ప్రజల నుంచి కూడా మాకు సహకారం చాలా బాగా ఉంది. సో ఎవరైతే కొంతమంది నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. సో వాళ్ళకు కూడా పోలీసుల సహకారంతో మేము కూడా కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళకి పంపిస్తూ ఉన్నాము. సో దీని యొక్క తీవ్రత, ఇంటెన్సిటీ ఆఫ్ ది డిసీజ్ మేము చెప్తూ ఉన్నాము, చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉన్నాము. సో ఇప్పుడు కరోనా ఐసోలేషన్ సెంటర్కి సంబంధించి మేము డివిజన్ మొత్తానికి కూడా అమలాపురంలో బీవీసీ బట్టలపాలెం కాలేజీని ఎంపిక చేసుకోవడం జరిగింది. అందులో 100 బెడ్స్ మేము రెడీ చేస్తూ ఉన్నాము. సో ఇంటెన్సిటీ పెరిగే కొద్దీ కూడా, ఇప్పుడు 3rd స్టేజ్లో మనం కరోనా ఉన్నాం కాబట్టి, ఏవైతే ఇంటెన్సిటీ ఉంటాయో కేసెస్ వెంటనే మేము షిఫ్ట్ చేస్తాము. ఇంకా ఎక్కువ తీవ్రత ఉంటే జీజీహెచ్ మనకి కాకినాడ కానీ, లేకపోతే అమలాపురంలో కిమ్స్లోనే 50-bedded capacityతో ఒక హాస్పిటల్లో మనం ఒక వార్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరు భయభ్రాంతులకు గురవ్వాల్సిన అవసరం లేదు. సో అందరినీ కూడా టేక్ కేర్ చేస్తాము. సో దీన్ని కూడా మేము సక్సెస్ఫుల్గా అచీవ్ చేస్తాము. ఇది ఒక యుద్ధంగా చెప్పచ్చు. కరోనా మీద మనం చేస్తుంది ఒక యుద్ధము. యుద్ధంలో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము, నేను, ఆర్డీఓ గారు, మండల్ లెవెల్లో తహసీల్దార్స్, ఎస్ఐ అందరూ జాయింట్గా ఎక్స్ప్రెషన్ చేస్తున్నాము. స్వయంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు కాకినాడలో పర్యటిస్తున్నారు, ఈ సిచ్యువేషన్ అసెస్ చేస్తున్నారు. 144 ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. 6 to 10 AM వరకు అందరికీ అలో చేయడం జరిగింది, వాళ్ళు నిత్యావసర సరుకులు కానీ ఇంకా వేరే వాళ్ళ అవసరాలు కొనుక్కోవడానికి. ఆ తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో అలో లేదు. పబ్లిక్ అందరూ సహకరించాలి. ఎక్కడైనా గుంపులుగా రావడం కానీ, అనవసరంగా తిరగడం కానీ చేస్తే వారిని చట్ట ప్రకారము వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది.